అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈరోజు మేము హైదరాబాద్లో దగ్గరలో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాము. మంచు కొండల మధ్య కొలువై 6 నెలలు మాత్రమే దర్శనమిచ్చే బద్రీనాథుని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకుంటారు ఎంతోమంది భక్తులు. మరి అక్కడకు వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం చేసుకున్న ఓ సంస్థ అచ్చంగా బద్రీనాథ్ పోలిన ఆలయాన్ని హైదరాబాద్ సమీపంలో నిర్మించింది. దక్షిణ బద్రీనాథ్గా గుర్తింపు పొందిన ఈ ఆలయ నిర్మాణం నుంచి ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాలన్నీ బద్రీనాథ్ తరహాలోనే ఉంటాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమనోత్రి, కేదార్నాథ్తో పాటు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ను దర్శించుకోవడం పొరపాటు. దక్షిణ బద్రీనాథ్గా పిలువబడుతున్న ఈ ఆలయం సిద్దిపేటలోని ములుగు మండలం బండమైలారంలో ఏర్పాటయ్యింది. ఆలయ 2018లో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ ఆలయం ఈ సంవత్సరం జూన్లో ప్రారంభం కావడంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు బద్రీనాథ్ క్షేత్రాన్ని చూసిన ఆనందాన్ని పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి రాజీవ్ గాంధీ హైవే నుంచి మెడ్చల్ వరకు, అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయి. 50 రూపాయలు పార్కింగ్. ఉత్తరాదిలోని బద్రీనాథ్ ఆలయం సుమారు 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది, కానీ ఈ ఆలయం 7 ఏడాది మొత్తం భక్తులకు అందుబాటులో ఉంటుంది. శని ఆదివారాలు మాత్రం కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు మాత్రమే మూసివేస్తారు. సాక్షాత్తు బద్రీనాథ్ ఆలయానికి ప్రతిరూపంగా వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని బద్రీనాథ్ ఆలయం నుంచే తీసుకొచ్చారు కళ్యాణకారి సంస్థ సభ్యులు. అలాగే ఇక్కడ కొలువుదీరిన మహావిష్ణువు, మహాలక్ష్మి, కేదారేశ్వర్, మహాగణపతి, హనుమాన్, నవగ్రహాలు తదితర విగ్రహాలన్నీ బద్రీనాథ్ ఆలయం నుంచే తెచ్చారట. ఇక్కడ పూజలు నిర్వహించే వేద పండితులు సైతం బద్రీనాథ్ నుంచి రావడం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన ఉపాలయాలలో మహాలక్ష్మి, గణపతి, శివపార్వతుల్ని కూడా దర్శించుకోవచ్చు. వినాయకుని గుడి ముందు మనము కొబ్బరికాయల్ని సమర్పించుకోవచ్చు.